ఓకేనా, ఇందాక మీరు మాట్లాడుతూ మీ మాటల్లో మద్యపాన నియంత్రణ అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా దానికి సంబంధించి చూస్తే ఇప్పుడు ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఈ ఇట్లాంటి సమయంలో, ఈ కరోనా కట్టడి సమయంలో మన బెల్ట్ షాపులన్నీ ఎప్పటి నుంచో ఎత్తేసారు. అదేవిధంగా ఉన్న ప్రభుత్వ వైన్ షాపులు కూడా ఒక టైం అంటూ పెట్టేసేసి మద్యం అనేది అందకుండా, ఎక్కువ శాతం అందకుండా చేస్తూ ఉన్నారు. సో పక్క రాష్ట్రం నుంచి మద్యాన్ని అయితే సరఫరా చేస్తూ ఉన్నారు అన్న వ్యాఖ్యలు విమర్శలు మనం చూసాం. నిన్నటికి నిన్న చూస్తే మనము 1400 మద్యం బాటిల్, 14,000 మద్యం బాటిల్ అని అయితే రోడ్ రోలర్తో తొక్కించి మరి, అంటే దాదాపుగా 70-80 లక్షల వరకు సరుకు ఉంది అన్నట్లుగా తెలుస్తా ఉందన్న, అక్కడ అధికారులు వెల్లడించిన దాని ప్రకారం. సో ఏంటంటే ఈ పక్క రాష్ట్రం నుంచి ఒక్క జిల్లాలోనే ఇట్లా 80 లక్షల వరకు మనకు మద్యం అన్నది ఇప్పుడు ఈ విధంగా వస్తా ఉంది అని అంటే, రాబోయే రోజుల్లో ఒకవేళ పూర్తిగా మద్యపానం అందకుండా చేస్తే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? సరే, ఇప్పుడు మద్యం అనేది ఒక రోజుతో ఆపేసే ప్రక్రియ కాదు. మద్యానికి బానిస అయిన వాళ్ళని ఒకే రోజుతో మనం మానిపించలేము. సో దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం మొదటి దశలో, రెండో దశ కూడా వచ్చిన చాలా బాగా సక్సెస్ అయినట్టు, ఎందుకంటే అమ్మకాలు చాలా తగ్గినాయి, చాలా మంది తాగేవారు కూడా తగ్గిపోయారు. కాకపోతే మీరు అన్నట్టుగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి మెయిన్ ప్రధానంగా మీరు చూసుకుంటే బోర్డర్ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా దాటే మనం కృష్ణా, కొంతమంది డైరెక్ట్ గా గుంటూరు జిల్లా వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కువ మంది కృష్ణా వచ్చి కృష్ణా నుంచే మీరు వైజాగ్ గానీ వెళ్తారు. కాబట్టి ఆ బోర్డర్ లో ఏదైతే పోలీసులు పట్టుకోవడం జరిగింది చాలా స్ట్రిక్ట్ గా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం దీని మీద ఏదైతే ఈ ఎక్సైజ్ కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు చెకింగ్లు, మీరు జిల్లా పేపర్ చూసుకోండి ఒకసారి. సరిహద్దు ప్రాంతం, తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నట్టుగా తెలుస్తాం. కర్నూలు కావచ్చు, అవతల ఇటు వస్తేనేమో మన దాచేపల్లి దగ్గర పొందుగుల చెక్ పోస్ట్ దగ్గర కావచ్చు, ఇక్కడ బోర్డర్స్ ఉంటే అక్కడ మీరు ఇటు కృష్ణా జిల్లా ఇటు ఎంటర్ అయ్యేటప్పుడు విస్తన్నపేట దగ్గర అక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే. లేదంటే గోదావరి జిల్లాకి వెళ్ళేటప్పుడు ఇటు మన ఖమ్మం నుంచి పైగా రాజమండ్రికి వెళ్ళే రూట్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఎక్కడైనా మీకు కట్టుదిట్టంగా, ఈవెన్ అక్కడని కాదు, అక్కడ ఒకవేళ అక్కడ వాళ్ళు ఏదైనా కనుగొప్పి వెళ్ళినా ఇంకెక్కడైనా దారుల్లో కూడా ఆపుతా ఉన్నారు, ప్రచోట చెకింగ్ ప్రతి వెహికల్ చాలా చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఎందుకంటే మద్యం అనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు బానిసలు కాకూడదు, మద్యం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి అని ఆలోచన ఉంది. కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇదిగో ఇట్లా అమ్మాలనో తాగాలనో ప్రయత్నించే వాళ్ళకి కూడా ఇదిగో ఇలానే ఉంటుంది. అందుకనే మీరు చూస్తే దాదాపుగా 70 లక్షల రూపాయల విలువైనటువంటి 14,000 మద్యం బాటిల్ ఉన్నాం ఓన్లీ ఒక కృష్ణా జిల్లాకి సంబంధించిన దగ్గరే. వాటన్నిటిని మీరు రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. నిజంగా చూసే వారికి అందరికీ కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అన్నట్లుగా, చాలా అంటే ఈ విధంగా ఉంది అన్నట్లు తెలుస్తా ఉంది. అవును అవును, మందుబాబులకు మాత్రం మద్యం బాటిల్ని ఈ విధంగా దొరికించే బదులు కనీసం ప్రభుత్వం అయినా తీసుకుని వాటిని విక్రయించవచ్చు కదా అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్ చేస్తా ఉన్నారు వాళ్ళు. చేస్తా ఉంటారు, ఎందుకంటే ఇది పక్క రాష్ట్రం మద్యం కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు అక్రమంగా తీసుకుని వచ్చారు. కాబట్టి ఇది దాన్ని ధ్వంసం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం అట్లాంటి ఈ ప్రభుత్వం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా అది దూరదృష్టి ఆలోచన చేస్తారు. లాంగ్ రన్ లో ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఏదో తాత్కాలికంగా 4 ఓట్ల కోసం లేదంటే 4 సీట్ల కోసం చేసేటటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాజకీయ నాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. మనం బతికున్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు, చనిపోయినా కూడా మనం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మనం అంతకుముందు మన ఛానల్లో కూడా డిస్కషన్ లో చెప్పాం ఒకరోజు, ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్ ఏంటని ఎవరైనా అడిగితే చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి, అంత మంచి చేయగలగాలి నేను ఉన్నంత కాలం, బతికున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొట్టడం కాదు, చనిపోయినా కూడా వాళ్ళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకునే అంత ప్రేమ నేను సాధించగలగాలి, అంత మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి అటువంటి డ్రీమ్ ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు.